నిబంధనలకు విరుద్ధంగా తార్నాకలోని శ్రీ చైతన్య పాఠశాలలో అడ్మిషన్లు తీసుకుంటున్నారని టీఎస్ ఎంఎస్ఎఫ్ ఆందోళనకు దిగింది. పాఠశాల భవనానికి ఎలాంటి అనుమతి తీసుకోలేదని విద్యాశాఖ నోటీసులు జారీ చేసినా పాఠశాలను నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మాణంలో భవనంలోని పాఠశాలను నిర్వహిస్తున్నారని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతి రాకముందే నిబంధనలతో తిలోతాలు ఇచ్చి పాఠశాలలు నడపడంపై తీవ్రంగా మండిపడ్డారు. తార్నాకలో బిల్డింగు శ్రీ చైతన్య బిల్డింగు వర్క్ నడుస్తున్నా కానీ ఇక్కడ స్కూల్ నడుపుతూ అడ్మిషన్లు స్టార్ట్ చేసారు. కనీసం ఈ బిల్డింగ్ వర్క్ నడుస్తున్నా కానీ జీవో నెంబర్ 1 ప్రకారం బిల్డింగ్ నడుస్తున్న దాంట్లో కూడా వీళ్ళు స్కూల్ పెట్టి అడ్మిషన్లు చేస్తూ వీళ్ళు శ్రీ చైతన్యులు దగా చేస్తూ పేరెంట్స్ను మోసం చేస్తూ అదేవిధంగా పేరెంట్స్ను మభ్య పెడుతున్నారు. అదేవిధంగా స్కూల్లో 6th, 7th, 8th క్లాసు ఏదో డిజిటల్ క్లాసులని తీసుకొచ్చి 2000 రూపాయలు దండుకుంటున్నారు. అదేవిధంగా స్కూల్లో యూనిఫామ్స్ బుక్స్ అమ్ముతుర్రు. అదేవిధంగా మేము అడగడానికి ఇక్కడికి వస్తే ఇదే బిల్డింగ్ మేము చూసాము, ఈ బిల్డింగ్లో కనీసం 5th ఫ్లోర్స్ దీనికి ఏ పర్మిషన్ లేకుండా కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న శ్రీ చైతన్య ప్రిన్సిపాల్ మేము ఇలానే నడుపుతాము, మమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు లేరు, ఈ గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేస్తుందని వాళ్ళు అధికారులు మాకు సపోర్ట్ చేస్తారని అన్ని అధికారికంగా ఆయన చెప్తున్నాడు.